సో చాలామంది అనుకోవటం మన లక్ష్మీనారాయణ గారు కూడా జనసేనతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో దానిలో ఎంతవరకు నిజం ఉన్నారు? ఇంతకు ముందు క్వశ్చన్ కన్నా ఈ క్వశ్చన్ కొంచెం బాగుంది అనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే జడిలాని లక్ష్మణ గారు వచ్చి ఒక పార్టీ పెట్టలేదు. ఆయన ఆ పొజిషన్లో రిజైన్ చేసి ప్రజా జీవితంలోకి రావడం అనేది కొంచెం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఆయన రిజైన్ చేసిన మొట్టమొదటి రోజే పవన్ కళ్యాణ్ గారు ట్విట్ చేశారు, ఇలా ప్రజా జీవితంలోకి రావడం చాలా ఇలాంటి ఆఫీసర్ చాలా సంతోషదాయకం, మీరు వస్తే జనసేన సాధారణంగా ఆహ్వానిస్తుంది. అది జేడి లక్ష్మణ గారు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. నేను ఇందాకే చెప్పాను, విలువలు కలిగిన వ్యక్తులు ఎవరు వచ్చినా జనసేన పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఆహ్వానిస్తారు. దట్టు ఒక ఐజీ క్యాడర్లో ఉండి ఇంకా దాదాపు 5-6 సంవత్సరాలు సర్వీస్ ఉండి ప్రజా జీవితంలో పనిచేయాలనుకుని ఒక విలువలు కలిగిన ఒక ఆఫీసర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఆయన గౌరవం ఏమాత్రం తగ్గకుండా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సముచిత స్థానాన్ని జనసేనలో కల్పించి తీస్తారు. కానీ ఆయన వచ్చేది రానిది అనేది మాకు తెలియదు. ఇప్పటికైతే మాకైతే తెలియదు.